చేయలేదు. శాస్త్రం కితర యా సబ్ బాబ్రీ మస్జిద్ సీధీ ఉల్టీ బాత్ సున్నే కరేంగే ఫర్ కన్సిడరింగ్ వన్ టైమ్ సెట్టింగ్. नंबर दो, दो करोड़ युवाओं को हर साल You shouldn't treat people that way. این نیوز خبرنامہ دیکھنے والے ناظرین کو عبداللہ صدیقی کا سلام. خبروں کی تفصیلات سے پہلے دیکھتے ہیں ایک نظر آج کی ہیڈ لائنز پر. کھیل کود سے جسمانی صحت برقرار محبوب نگر مستقر پر آن جہاں ڈی ایس پی مغلیہ میموریل ٹورنامنٹ ریاستی وزیر کھیل کود سنواز گوڑ کے ہاتھوں افتتاح. دشا سہنے کے مہلوکین کا دوبارہ پوسٹ مارٹم کیا جائے. استعمال شدہ موٹر گاڑیاں ہتھیار محفوظ رکھی جائیں. ہائی کورٹ کی ہدایت. عوام کی حفاظت کے لیے ہی گارڈن سرچ کا انعقاد. انجان مشتبہ افراد پر نظر رکھی جائے. جگلم بگدوال کے ایس پی کا بیان. اور اچم پیٹ میں زچگی کے دوران نومولود کا سر اور دھڑ الگ کرنے والے ڈاکٹرز معطل. ڈی ایم نے چکی اطلاع. اب آئیے دیکھتے ہیں خبروں کی تفصیلات. محبوب نگر ضلع کے ہنواڑہ منڈل تحصیل آفس میں شادی مبارک کو کلیانہ لکشمی چیکس کی تقسیم ریاستی وزیر ڈاکٹر وی سنواز گوڑ کے ہاتھوں عمل میں آئی. تحصیل آفس منعقدہ تقریب میں تقریباً 110 افراد میں ریاستی وزیر نے شادی مبارک و کلیانہ لکشمی کے چیکس کی تقسیم انجام دی. اس کے بعد اپنے خطاب میں کہا کہ ریاستی حکومت کے شروع کردہ یہ اسکیم غربا کے لیے ایک نعمت ہے. پروگرام میں ضلع پریشد چیئرمین سورنا سدھاکر ریڈی آر ڈی او سرینواس لو بھی شریک تھے. 1,60,33,000 روپئے کلیانہ لکشمی پید والی గ్రామ పంచాయతీ ట్రాక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి విజ్ఞాపనలన్నీ కూడా మేము తీసుకున్నాం. హన్వాడ మండల హెడ్ క్వార్టర్లో చాలామంది రైతులు ఉన్నారు. మామనాన్ని కూడా కూరగాయలు ఇక్కడి నుంచి వెళ్తే ఇక్కడ కూడా చిన్న ఒక మినీ రైతు బజార్ కట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికి ఆర్డీఓ గారు, మా ఎంపీ గారు, మా పెద్దలు, మా నాయకులందరూ కూడా ఇప్పుడు స్థలం చూసిన తర్వాత దాన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేస్తాం. అవే కాకుండా ఇంకా గ్రామాల్లో అనేక సమస్యలు అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒకటి తీర్చుకుంటూ పోయినాం. మిగిలిపోయిన సమస్యలు కూడా తీర్చాలి. అవన్నీ కూడా కొన్ని ల్యాండ్లన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని కొంత రకరకాల ఇబ్బందుల వల్ల పాస్బుక్ రాని ఉండి ఆర్డీఓ గారికి చెప్పాను. వీలైన తొందరలో వాళ్ళందరూ కూడా చేయాలని, ముఖ్యంగా ఆదివాసీలకు కూడా ఇక్కడ ఇల్లు కట్టాలని చెప్పి అనుకున్నాం. దాన్ని కూడా ఈరోజు ఆర్డీఓ గారు ఫైనల్ చేస్తే తొందరలోనే ఆదివాసీలకు కూడా కట్టిస్తాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్ని ఊళ్ళలో ఇంచుమించు భూమి ఉన్న ప్లేస్లు అన్నింటిలో కూడా స్టార్ట్ చేసినాం. మరి తొందరలోనే డబుల్ బెడ్రూమ్లు కట్టించుకుంటాం. అందరికన్నా అన్ని మండల కన్నా ఎక్కువగా మామనార్ దగ్గర ఉండి వ్యవసాయ భూమి ఉండి నీళ్ళు లేని పరిస్థితి ఉంది. మరి ఇప్పటి 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. తొందరలో అన్నవాడకు మా పాలమూరు రంగారెడ్డి జిల్లా పాయింట్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తాం. అన్నవాడ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతాం. అన్నవాడ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులకు కూడా ప్రత్యేక శిక్షణ కూడా ఖచ్చితంగా ఇప్పిస్తాం. మరి ఇంకా అనేక రకాల స్కూల్ బిల్డింగ్స్ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. స్కూళ్ళల్లో కూడా విద్యా ప్రమాణాలు కూడా పెంచడం, ఇంకా బ్రహ్మాండంగా చదువుకుని భవిష్యత్తులో బాగుపడేట్టు కూడా క్యారెంటీగా చేస్తాం. ఒక ఆదర్శ మండలంగా దిద్దడం తెలంగాణలో, తెలంగాణ అంటే దేశంలోనే ఒక ఆదర్శంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందు తీసుకువెళ్తా ఉన్నాడు. మరి మా నాయకులు ఎంతో సమన్వయంతో అందరు మంచి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి ఇప్పుడు అందరు ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేయడానికి ముందుకు పోవడం మాకు చాలా శుభపరిణామం. భవిష్యత్తులో మా జిల్లా అనేది అన్ని జిల్లాల కన్నా ముందు పెట్టి అగ్రికల్చర్లో ఇంకా అనేక రకాల మా అగ్రికల్చర్ చైర్మన్ కూడా వచ్చిండు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా. మరి ఇక్కడ సంత కూడా అవసరం, పెద్ద అన్ని ఊర్ల వాళ్ళు వస్తారు, దాన్ని కూడా మంచిగా ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క సమస్యను ఒక్కొక్కటి మెల్లగా తీర్చిదిద్దుకుంటూ వస్తాం. అందరు కలిసిమెలిసి పనిచేయాలి. పేదవాడు ఎవరైనా సరే వాళ్ళని మీరు పెద్ద మనసుతో
ప్రతి పేదోనికి ఆదుకోవాలని ఆలోచించాను. కానీ ఆడు ఎక్కటోడు ఏ పార్టీ ఈ పార్టీ అటువంటి ఏం చూడకండి. పేదోన్ని ఆదుకోవడమే మన ముఖ్యమంత్రి గారి లక్ష్యం. పేదరికం పోగొట్టాలి, బాల్య వివాహాలు చేసుకోవద్దు, అమ్మాయిలను అందరిని గట్టిగా చదివించండి, ధైర్యంగా శక్తిగా ఎదిగేటట్లు తయారు చేయండి. మీకు ఎప్పటికీ ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం పేదల గురించి ఉంటుంది, మా ప్రభుత్వమే పేదల ప్రభుత్వం. మవాజియాత్ మే భీ రైతు బజార్ ఇన్కాద్ కియే జానే కా తయక్కున్ రియాస్తి వజీర్ వీర్ శ్రీనివాస్ గౌడ్ నే దియా హై. ఆజ్ మహబూబ్ నగర్ జిలే కే హన్వాడా మండల్ కే ముఖ్తలిఫ్ గ్రామ పంచాయత్ కో ట్రాక్టర్స్ కీ తక్సీమ్ అమల్ మే లాయీ గయీ. ఉన్హోనే ఖుద్ ట్రాక్టర్స్ చలాతే హుయే సబ్ కో ఖుష్గవార్ హైరత్ మే డాల్ దియా. ఆఖర్ మే ఉన్హోనే కహా కే బహుత్ జల్ద్ రైతు బజార్ కా క్యామ్ భీ అమల్ మే లాయా జాయేగా. آنجہانی سابق ڈی ایس پی مغلیہ کی یادگاری ماسٹر ایتھلیٹکس انٹر ڈسٹرکٹ ٹورنامنٹ کا انعقاد محبوب نگر ضلع مستقر کے اسٹیڈیم گراؤنڈ میں ریاستی وزیر ڈاکٹر وی سنواز گوڑ نے انجام دیا. آنجہانی ڈی ایس پی مغلیہ کی یادگار میں ٹورنامنٹ انعقاد کرنا خوش قسمتی کی علامت بتائی گئی. ریاستی وزیر نے مزید کہا کہ کھیل کود و جسمانی محنت سے صحت مندی برقرار رہ سکتی ہے. پروگرام میں لائبریری امور چیئرمین راجیشور گوڑ، سنگل ونڈو چیئرمین وینکٹیا، منتظمین چندر شیکھر گوڑ، رادھا کرشنا و دیگر بھی موجود تھے. محبوب نگر تا جڑچلہ سڑک کی توسیع و تعمیری امور کا جائزہ ریاستی وزیر وی سنواز گوڑ نے لیا. موجودہ عہدیداروں سے ساری تفصیلات حاصل کرنے کے بعد ممکنہ حد تک جلد مکمل کر لینے کی ہدایت بھی عہدیداروں کو دی ہے. محبوب نگر ضلع کے جڑچلہ منڈل مستقر پر کرسچن برادری میں کرسمس ساڑیوں کی تقسیم عمل میں لائی گئی. جڑچلہ مستقر کے چندرا گارڈن منعقدہ تقریب میں مہمان خصوصی کی حیثیت سے محبوب نگر رکن پارلیمنٹ منے سرواز ریڈی اور اکیڈمی چیئرمین بادامی شیو کمار و مختلف منڈل کے تحصیلدار، ایم پی پیز، زیڈ پی ٹی سی سے عوامی نمائندے بھی شریک تھے. ఏ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు ఆర్థికంగా వెనుకబడి ఉన్న హిందువులకు కానీ ముస్లింలకు కానీ క్రిస్టియన్ సోదరులకు కానీ ఎవరి పండుగ వచ్చినప్పుడు బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు హిందువులకు బట్టలు ఇవ్వడం కానీ అదేవిధంగా ముస్లింలకు బక్రీద్ రంజాన్ పండుగ వచ్చినప్పుడు వాళ్లకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళందరికీ ముస్లిం సోదరులకు బట్టలు పంపిణీ చేయడం కానీ మరి అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళందరికీ బట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ ఒక్కటే కాదు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఈ మన భారతదేశంలో ఏ రాష్ట్రం మీరు చూడండి మన తెలంగాణ పరిస్థితి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉంది మిగతా రాష్ట్రాలతో పాటు ఇక్కడ కర్ణాటక ఉంది మన తమిళనాడు ఉంది మహారాష్ట్ర ఉంది ఈ స్టేట్ లో వచ్చినండి మన ఆర్థిక పరిస్థితి మన తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని మన అందరం గమనించాలి. ఇదొకటే కాకుండా చాలా పథకాలు ఉన్నాయి రానున్న రోజుల్లో కూడా చాలా అభివృద్ధి చెందే కార్యక్రమాలు ఉన్నాయి మీరందరూ చాలా ధనవంతులు అయ్యే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కుటుంబం వారిగా ఎక్కడ ఏ ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా ఉంది ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనేది ఏ విధంగా వ్యవస్థ నడుస్తున్నది అది ماحولیاتی توازن برقرار رکھنے کے لیے کیے گئے گرین چیلنج کو قبول کرتے ہوئے محبوب نگر کے ہاؤسنگ بورڈ کالونی میں واقع سرواپلی رادھا کرشنا ودیا نکیتن کے طلباء میں احاطہ اسکول میں شجرکاری کی. اسکول پرنسپل اطہر احمد کے احکامات پر اسکول کے طلباء نے تقریباً 100 پودے لگائے. ضلع کلکٹر محبوب نگر رونالڈ روز کی ایما پر گرین چیلنج قبول کرتے ہوئے طلباء اساتذہ کی جانب سے شجرکاری کیے جانے کی اطلاع اطہر احمد پرنسپل نے دی ہے. محبوب نگر مستقر کے ایس وی آئی پی ایس کالج کی والی بال ٹیم نے ریاستی سطح کا مقابلہ جیتا ہے. ایس وی آئی ٹی ایس کالج کے طالب علم محمد ثاقب مرزا ارشاد اللہ بیگ اور قومی والی بال ٹیم کے لیے انتخاب عمل میں آیا. کالج انتظامیہ نے مبارکباد دی. خبرنامے میں یہاں لیتے ہیں اب ایک مختصر سا وقفہ. వేసవిలో రుచికరమైన చల్లదనాన్ని ఆస్వాదించడానికి చిరునామా షాలిమార్ ఐస్ క్రీమ్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్. మా దగ్గర మీకు ఇష్టమైన అన్ని రకాలైన వెరైటీ ఫ్లేవర్స్ లభించును. మా షాలిమార్ స్పెషల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ నాటీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, నటీ విష్, బంటీ అండ్ బబ్లీ, నటీ గ్రిటీ, చాకో కింగ్, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫల్, మట్కా కుల్ఫీ, చాక్లెట్ ఫ్యాంటసీ,
మీరు మెచ్చే అన్ని రకాల ఐస్ క్రీమ్స్ మా దగ్గర లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. స్పెషల్ చాట్ మా ప్రత్యేకత. మా అడ్రస్ షాలిమార్ కోల్డ్ స్టోన్ అండ్ చాట్, పద్మావతి కాలనీ, బిసైడ్ పెట్రోల్ బంక్, మహబూబ్ నగర్. మీ ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకు, శుభకార్యాలకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9848364310. వేసవిలో చల్లదరాల రుచులను మీ ముందుకు తీసుకువస్తోంది షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్. మా వద్ద అన్ని ప్రత్యేకమైన ఐస్ క్రీమ్స్ నట్టీ నాటీ, క్రంచీ చాకో, పిస్తా పంచ్, మట్కా కుల్ఫీ, నట్టీ విష్, నట్టీ గ్రిటీ, బ్లాక్ ఫారెస్ట్ ఫ్యాంటసీ, బటర్ చాకో ట్రఫిల్, చాకోలెట్ ఫ్యాంటసీ వంటి అద్భుతమైన వెరైటీ ఐస్ క్రీమ్స్ లభించును. మా దగ్గర ఐస్ క్రీమ్ కేక్స్ ప్రత్యేకతలు. అడ్రస్ షాలిమార్ ఐస్ క్రీమ్ పార్లర్, న్యూ టౌన్, మున్సిపల్ కాంప్లెక్స్ ఆపోజిట్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, మహబూబ్ నగర్. అన్ని శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్ పై ఐస్ క్రీమ్ సప్లై చేయబడును. జరుపుకునే శుభకార్యాలకు అనువైన స్థలాన్ని వెతుకుతున్నారా? ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని ఫంక్షన్స్ కు అనువైన వేదిక ఎస్ఎం కన్వెన్షన్ హాల్. ఓల్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9989358033, 8464052587. శ్రీ వెంకటరమణ మెగా షోరూమ్ జ్యువెలర్స్. శ్రీ వెంకటరమణ మెగా షోరూమ్ జ్యువెలర్స్ కస్టమర్ దేవుళ్లకు నమస్సుమాంజలు. మీ అందరి ఆదరాభిమానాలతో మహబూబ్ నగర్ పట్టణంలో పాన్ చౌరస సమీపంలో గల పాదగంజ్ వద్ద మా వెంకటరమణ జ్యువెలర్స్ ని సందర్శించండి. KDM బంగారు ఆభరణాలు మా ప్రత్యేకత. శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ లో అన్ని రకములైన ఆభరణాలు మా దగ్గర లభించును. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, అందమైన జ్యువెలరీ ఆకర్షించే విధంగా మహిళలకు ప్రత్యేకంగా లభించును. వెండి ఆభరణాలు,
జ్యువెలర్స్లో లభించును. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8445375555, 9000500905. రండి, విచ్చేయండి, మా వెంకటరమణ జ్యువెలర్స్ని సందర్శించండి. ప్రొప్రైటర్ మిర్యాల వేణుగోపాల్. وقفے کے بعد پھر سے آپ کا خیر مقدم ہے. نارائن پیٹ ضلع مستقر پر جاری ضلع سطحی سائنس نمائش کا آج دوسرے دن ضلع کے مختلف مقامات موازیات کے اسکول طلباء نے مشاہدہ کیا. مظاہروں و عملی نمونوں پر ستائش کا بھی اظہار کیا گیا. It is increasing as their availability is so limited. So there is a proper management of natural resources. There is a proper management of natural resources by means of judicious and uses of natural resources and avoid wastage of natural resources. The long-term planner for the uses of natural resources. So that is the last and not only but for the present, but we also use in the future generations. The exploration of natural resources. We have 8 angles in this line. The first is our corresponding angle. These are corresponding angles. And second is vertically opposite angles. These are our vertically opposite angles. This is brown color. And in this we have interior opposite interior angles and opposite exterior angles. دشا سانح کے مہلوکین کا دوبارہ پوسٹ مارٹم کرنے 23 دسمبر کو شام 5 بجے تک رپورٹ پیش کرنے کی ہدایت ہائی کورٹ نے دی ہے. نعشوں کا پوسٹ مارٹم دہلی کے ایمس کے ڈاکٹرز کے زیر نگرانی کرنے, پوسٹ مارٹم کی فلم بندی کر کے عدالت میں پیش کرنے اور پھر نعشوں کو ان کے ورثہ کے حوالے کرنے کی ہدایت ہائی کورٹ نے گاندھی ہاسپٹل کے سپرنٹینڈنٹ کو دی ہے. دشا سانح کے انکاؤنٹر میں استعمال شدہ ہتھیار CSSL کو بھیج دینے کی ہدایت اسپیشل انویسٹیگیشن ٹیم کو دی گئی ہے. ایف آئی آر, کیس ڈائری, موٹر گاڑیاں, ہتھیار, رجسٹر و دیگر اشیاء کو محفوظ رکھنے کی ہدایت سٹ کو دیتے ہوئے تمام ثبوت اکٹھا کرنے کر کے کمیشن کو دینے کی ہدایات بھی ہائی کورٹ نے دی ہے. 2 جنوری تا 11 جنوری منعقدنی دوسرے مرحلے کے پلے پرگتی پروگرام کو کامیاب بنانے کی اپیل مکتھل رکن اسمبلی چٹم رام مونٹی نے کی ہے. آج مکتھل کے وینکٹیشورا فنکشن ہال میں گاؤں کی ترقی پر جائزہ اجلاس منعقد کیا گیا. اجلاس سے خطاب کے دوران رکن اسمبلی نے کہا کہ پہلے مرحلے کے ماں باپ کی تعمیری و ترقیاتی امور اس مرتبہ یقینی طور پر مکمل کر لیے جائیں گے. دوران پروگرام اچانک معائنہ کیے جانے اور وقتاً فوقتاً جائزہ لے جانے کی وضاحت بھی کی گئی. انہوں نے مزید کہا کہ ہر حلقہ اسمبلی سے بہترین سرپنچ کا انتخاب کیا جائے گا, لہذا سرپنچ, نائب سرپنچ, پنچایت سیکرٹری مل کر تمام امور کو بہر صورت مکمل کر لیں. اجلاس میں ضلع پرشد چیئرپرسن ونجما, آر ڈی او سریماسلو, مارکیٹ کمیٹی چیئرمین نرسمہ گوڑ, ایم پی پی ونجا, ڈی پی او مرلی, ایم پی پی, سرپنچ, سیکرٹریز و دیگر بھی شریک تھے. వచ్చే నెల పోయే నెల
దసరా పంట ముందు వరకు చేసుకొని దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. దాంట్లో ఎంతో పెద్ద ఎత్తున సర్పంచ్లే కాదు అధికారులకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇది దేశంలో ఎక్కడ చేయలేదండి కార్యక్రమం. మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి గారు పట్టుదల పట్టుకొని ఈ కార్యక్రమం కట్టవచ్చు అనే వాడు ఎలా ఉండాలి ఏ విధంగా పనిచేయాలి అని ఒక కార్యాచరణ రూపొందించి మనకు ఇవ్వడం జరిగింది. నేను ఈరోజు ఈ సబ్జెక్టు పోకుండా మీ సబ్జెక్టు గురించే మాట్లాడతాను, ఎందుకంటే ఇది దగ్గరకు వచ్చే సబ్జెక్టు, అధికారుల దగ్గరకు వచ్చి మాట్లాడేది, చేసేది, పోయేది, వచ్చేది, మీటింగ్ పెట్టేది అదంతా మీకున్న ప్రోగ్రామ్ అండి. కానీ ఒక అధికారికంగా కానీ ఒక సర్పంచ్గా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ మనకున్న పనులు ఏంటి, మనం ఏం చేయాలనే దాని మీద మనం ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. అధికారాలు అందరికీ వస్తాయి, ఎలక్షన్లో గెలుస్తారు, కానీ తర్వాత ఏం చేస్తారు అనే దాని మీద క్వశ్చన్ మార్క్. చాలా మటుకు ఇది కొందరికి అర్థం కావాలో తెలియకలో వదిలిపెట్టేస్తుంటారు, పట్టించుకోండి దీని గురించి. ఎవడు వస్తే వాళ్ళకి మనోడు వస్తే నాకు మీరు ఓటు వేసిండు నేను ఇంకే పని చేస్తాను, నాకు ఓటు వేసి మీకు పని చేయండి అనే తత్వంలో ఉంటారు. దయచేసి అది పక్కలో పెట్టాలండి, అది పెట్టి ప్రతి ఒక్కరు మీకు సహకరిస్తారు. దాన్ని ఈరోజు దానికి నిర్వహించ సాక్ష్యం నేనే మీ ముందర. నేను ఈరోజు ఒకటోసారి కాదు మూడోసారి ఎమ్మెల్యే, మూడోసారి ఎమ్మెల్యే వచ్చినప్పుడు నాకు ఎంత మెజార్టీ వచ్చిందండి, 48,500 మెజార్టీ. నా మక్తలో ఏ ఎమ్మెల్యేకి రాలేదు ఇంతవరకు. నేను ఒక పార్టీలో ఉండి పార్టీ ఏం చేయలేకపోతున్నా కదా, నా తాలూకా కానీ పార్టీ మారి ఇంట్లోకి వచ్చి 3 సంవత్సరాలు కష్టపడితే నాకు వచ్చిన ఫలితం అది ఎంత సంతోషపడదు మీకు అందరి కాదు నేను చెప్పలేదు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను, నా తాలూకాలు అందరికన్నా ఎక్కువ ఎమ్మెల్యేగా మెజార్టీ వచ్చిన ఏకైక రామ్మోహన్ రెడ్డి గారికి. వాస్తవం మనకు ఎప్పుడు ఏది ఆలోచన వచ్చినా మనకు ఏది చాలా సాయం చేయండి. شہریت ترمیمی قانون سے متعلق شعور بیداری اجلاس جوگلمبا گدوال ضلعے کے بال بھون میں منعقد کیا گیا. اجلاس میں مہمانان نے خصوصی حیثیت سے مولانا محمد فہیم، ضلع صدر پٹیل پربھاکر ریڈی، حیدرآباد کے وکلا مدھوسودن راؤ نے شرکت کی. قائدین نے اپنے خطاب میں کہا کہ شہریت ترمیمی قانون مسلمانوں کے خلاف ہے اور اس سے تہذیب کو، ہندوستان کی تہذیب کو خطرہ ہے، اور یہ بھارت کے دستور کے مغائر ہونے کا تذکرہ بھی کیا گیا. اسے غیر مشروط طور پر واپس لینے کا مطالبہ کرتے ہوئے کہا کہ مسلم طبقے کے ساتھ یہ سراسر ناانصافی ہے. اس کی ساری تفصیل ہمارے مہمان کے خصوصی ہمارے سامنے پیش کریں گے. انہیں کے خاطر آج کا اجلاس منعقد کیا گیا ہے تاکہ بہت سارے لوگوں کو اس کا علم ہو جائے، بہت سارے لوگوں کو اس کا علم نہیں کہ نام سے کیا ہے، سی اے بی کیا ہے، سی اے کیا ہے، بس ہمیں سمجھ رہے کہ کسی اور کا کام ہے یہ این آر سی، سی اے بی، سی اے سب جو ہے کسی اور کی چیزیں ہوں گی، کسی اور کے ساتھ ہوں گا، کسی اور کا مسئلہ ہوگا، ایسا ذرا ہم غفلت میں ہیں. اس کے اگر حقیقت میں اس کی گہرائی میں اگر جائیں گے ہم تو ہمارے لیے بڑے مسائل ہیں، بڑے مسائل ہیں. بہت سے کمزور طبقے کے لوگ، ٹھیلا بنڈی کے لوگ، چائے بنڈی کے لوگ ووٹنگ అది చెప్పడానికి దానికి చాలా పెద్ద విషయం. ఇది చరిత్రలోకి పోవాలి, చాలా వివరాల్లోకి పోవాలి, చాలా సూక్ష్మమైన వివరాలు. మీరు చాలా మందికి బహుశా పత్రికలు చదివే వాళ్ళు కూడా తెలియని విషయాలు, చరిత్రలో కప్పడిపోయిన దాచి వేసిన విషయాలు. اچمپیٹ دواخانے میں کل نومولود بچے کا سر کاٹ دیے جانے کے واقعے پر ناگر کرنول ضلع کلکٹر نے جائزہ منعقد کیا. کل ایک خاتون کی زچگی کے دوران نومولود کا سر جسم سے الگ ہو گیا تھا اور دھڑ خاتون کے جسم میں ہی رہ گیا تھا، جس پر ضلع کلکٹر سریدھر نے دونوں ڈاکٹرز کو معطل کرنے کے احکامات جاری کیے جانے کی اطلاع ڈی ایم این ایچ او سدھاکر لال نے دی ہے. انہوں نے کہا کہ ضلع کلکٹر نے دواخانے کا معائنہ کیا اور متاثرہ افراد خاندان سے مشاورت کی گئی. بعد ازاں اچمپیٹ سرکاری دواخانہ سپرنٹنڈنٹ ڈاکٹر تارا سنگھ، ڈاکٹر سدھا رانی کو معطل کیا گیا ہے.
नागर कर्नूल जिले के अचमपेट दवाखाने में पेश आए रचा बच्चा के सानहे की तहकीकात से दीगर हकायक भी सामने आए हैं। दवाखाने में बरसरकार डॉक्टर्स ने अपने खानगी दवाखाने चलाए जाने की तला पर वहां का दौरा करके खानगी दवाखानों को भी मुकफ्फल कर दिया गया। अवाम की हिफाजत के लिए ही हल्कावारी तलाश यानी कार्डन सर्च का अहतमाम किए जाने की वजाहत जोगलम्बा गढ़वाल जिला ASP कृष्णा ने की है। आज सुबह 5 बजे गढ़वाल मुस्तकर के राघवेंद्र कॉलोनी में कार्डन एंड सर्च मुनक्कद किया गया, जिसमें 50 पुलिस जवान, 10 SI और 1 CI शामिल थे। ASP ने अपने खिताब में कहा कि नामुकम्मल दस्तावेजात के हामिल 36 मोटर गाड़ियों को जब्त कर लिया गया है। इनके दस्तावेजात की पेशकशी के बाद दोबारा हासिल कर लें। उन्होंने अवाम से अपील की है कि किसी भी अनजान आदमी पर नज़र रखें, अपने महले व कॉलोनी में मुश्तबा अफराद की हरकत का जायज़ा लें और फौरन पुलिस को उसकी इत्तला दें। उन्होंने मज़ीद कहा कि CC कैमरों की तनसीब बेहतर रहेगी, जो एक CC कैमरा 100 पुलिस जवानों के मुमासिल होगा। CC कैमरों की तनसीब के लिए उमरा व अतिया दहिंदों से आगे आने की अपील भी की गई। హెల్మెట్ తో పెట్టుకున్నోడు బతకడము ఇవన్నీ చూస్తూ ఉంటాం, కానీ అది జోక్ కింద చూసి సపరేట్గా పెడతాం. కానీ మనం అయితే అది కంపల్సరీ, మీరు ఒక హెల్మెట్ బండి కొనుక్కోగానే ఒక హెల్మెట్ కొనుక్కోండి, ఎందుకంటే 600 అవుతుంది. కానీ మనం ఇది ఎందుకులే, నేను ఇక్కడే కదా, నేను నా దుకాణం పక్కకే ఉంది, నేను ఆఫీస్ పక్కకే ఉంది, ఇక్కడికే వ్యవస్థ అనుకుంటా. మనం పెద్ద తీయం ఇక మనకు ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు అయిపోయి, అదే వేరే దేశంలో కొన్ని దేశాల్లో ఎన్కోడ్ కూడా పెట్టుకుంటారు. బయటికి బండి తీయగానే దాంతో 2 హెల్మెట్స్ పెట్టుకుంటారు, ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఒకటి కూడా పెట్టుకుంటాం, అది పెట్టుకుంటే మనకే మంచిది. ఎందుకంటే మనిషికి ఈ వెనక అనేది బాగా సెన్సిటివ్ పార్టీ, వేరే ఎక్కడ పడ్డా ఏం కాదు, ఎంత పడితే మాత్రం ఇమ్మీడియట్ స్పాట్ చచ్చిపోతాడు. అది ప్రొటెక్షన్ కొరకు అది కంపల్సరీ వాడుకోవాలి. హెల్మెట్ అనేది కంపల్సరీ తీసుకోండి. మీకు ఎక్కువ శాతం ఉంటుంది, కొందరికి ఇండ్లలో ఉంటుంది ఒట్టిగాడు, దానికి పెట్టుకుంటాం. కానీ కంపల్సరీ పెట్టుకోండి, అది ఎందుకంటే ఇంట్లో ఊడిపోతాయి, దానికను అది ఏదో ఇన్కన్వీనియన్స్ అని అది పెట్టుకుంటారు. అది తప్పు, మరి మొత్తానికే పోతుంది కదా, ఏమో ఊడిపోతే ఏమో చేస్తాయి అంటే మొత్తానికే పోతుంది. కాబట్టి మనం హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోండి, ఇన్సూరెన్స్ కూడా చేసుకోండి. ఇన్సూరెన్స్ ఎందుకంటే అందరికీ తెలుసు, మేము ఎందుకంటే తెలిసిన విషయం మళ్ళీ చెప్పేదానికే ఈ విషయం అది ఉంటుంది. ఇప్పుడు అందరూ చనిపోయిన వాళ్ళకు ఇన్సూరెన్స్ అనేది లేవండి, అది లేకుంటే మాత్రం మనమే కట్టుకోవాల్సి వస్తుంది. మీరు చేస్తారు కదా, 400 జమ చేసుకుంటారు, నాకు 35 లక్షలు 10 లక్షలు కావాలంటారు, డిమాండ్ చేస్తారా లేదా, అటువంటివి రాకుండా ఉంటాయి. గవర్నమెంట్ కూడా అంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఎన్ని మనం 8 లక్షలు చేస్తే అది ఇస్తారు, కాబట్టి వాళ్ళకు చనిపోయిన వాళ్ళతో రిలీఫ్ ఉంటుంది. మీరు చేయకు అటువంటి కంపల్సరీ 4 విషయాలు. ఆఖరు చల్తే ఆజ్కి హెడ్లైన్స్ పర్ खेलकूद से जिस्मानी सेहत बरकरार, महबूब नगर मुस्तकर पर आनजहाँ DSP मुगलैया मेमोरियल टूर्नामेंट, रियासती वजीर खेलकूद श्रीनिवास गौड़ के हाथों अफ्तताह। दिशा साहने के महलुकीन का दोबारा पोस्टमार्टम किया जाए, इस्तेमाल शुदा मोटर गाड़ियां हथियार महफूज रखी जाए, हाईकोर्ट की हिदायत। अवाम की हिफाजत के लिए ही कार्डन सर्च का इनेकाद, अनजान मुश्तबे अफराद पर नजर रखी जाए, जोगलम्बा गढ़वाल ASP का बयान। और चंपेट में जजगी के दौरान नौमौलूद का सर और धड़ अलग करने वाले डॉक्टर्स मौतल, DM ने चुकी इत्तला।
اسی کے ساتھ یہ خبرنامہ یہیں پر اختتام کو پہنچتا ہے. اب دیجیے عبداللہ صدیقی کو اجازت, تب تک کے لیے دیکھتے رہیے این اے نیوز. Shouldn't treat people that way.